విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు అధికారికంగా ప్రకటించారు. జైరామ్ రమేష్ గా ఉమ్మడి విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటన చేయడంతో ఇక బీజేపీ ఇతర అభ్యర్థికే టిఆర్ఎస్ పార్టీ మద్దతు అంటూ దీనికి సంబంధించి వార్త చూస్తా ఉన్నాం. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారు శరద్ పవార్. యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించండి అని అడిగినటువంటి సందర్భంలో ఓకే మద్దతు ప్రకటిస్తున్నాము, పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం అధికారి కానీ శరద్ పవార్తో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రగతి భవన్లో ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు జరుపుతూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది పార్టీ అనేటువంటిది మరికొద్దిసేపట్లో అధికారిక సమాచారం బయటికి వెలువడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును అధికారికంగా ప్రకటన జారీ చేశారు జయరాం రమేష్. దీనికి సంబంధించి పేరు విడుదల చేశారు. ఉమ్మడి విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారు చేసినటువంటి సందర్భంలో మరింత మద్దతు కూడగట్టుకునేటువంటి పనిలో విపక్ష పార్టీ నేతలు ప్రస్తుతం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీకి కాంగ్రెస్కు సమదూరం పాటిస్తానని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ మద్దతు కూడా కూడగట్టుకోవడానికి శరద్ పవార్ సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం టీఎంసీ పార్టీ నేతగా ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా పార్టీకి రాజీనామా చేశారు. సో ఈయన కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, టీఎంసీలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఈయన యశ్వంత్ సిన్హాకు మద్దతు కూడగట్టుకునేటువంటి అంశంలో శరద్ పవార్ సీఎం కేసీఆర్తో మాట్లాడినటువంటి సందర్భంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పారు అంటూ శరద్ పవార్ మీడియాకు వివరాలు అందించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్నటువంటి టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఒక కీలక నిర్ణయం బయటకు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగన్ వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. జగన్, ప్రస్తుతం చూస్తూ ఉంటే సీఎం కేసీఆర్ కూడా ఖచ్చితంగా యశ్వంత్ సిన్హాకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి మొదటి నుంచి ఆయన చెప్తా ఉన్నారు. సీఎం కేసీఆర్ బీజేపీకి కాంగ్రెస్కు సమదూరం పాటిస్తామంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో, సో ప్రస్తుతం యశ్వంత్ సిన్హా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేత కాదు, సో ఈ రకంగా సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు? ఎస్ మధు, మీరు అంటున్నట్టు జగన్ జగన్ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది. ఓకే ఎస్ ఓకే ఓకే నా మధు, ఇస్ ఇట్ క్లియర్ నౌ? రైట్ నౌ ఇట్స్ క్లియర్. యశ్వంత్ సిన్హా బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ యశ్వంత్ సిన్హా చాలా కాలం పాటు బీజేపీలోనే కొనసాగారు. సో ఈ వాజ్పేయి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్ నేతగా ఉన్నారు. సో వయోధికులుగా ఉన్నారు, 88 ఏళ్ల వయసులో ఉన్నారు ఆయన. సో ఆయన ఈ సందర్భంలో టీఎంసీ పార్టీని వీడినప్పటికీ ఇక్కడికి మనం టీఎంసీ లో చేరినప్పటికీ ఇక్కడికి మనం చూడొచ్చు ఏదైతే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ ముందు ఉండకుండా ఏదైతే ఇప్పుడు రీజనల్ ఫోర్సెస్ అంటే కాంగ్రెస్ కు సంబంధించి అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రెండు వ్యతిరేకిస్తున్నాయి కాంగ్రెస్. సో మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి పార్టీ అభ్యర్థిగా పెట్టిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్నది. సో ఏదైతే మమతా బెనర్జీ తోటి ఈ భేటీ అంటే ఢిల్లీలో 15th తేదీన కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశం ఏదైతే ఉందో మమతా బెనర్జీ చేసినప్పటికీ ఆ మీటింగ్ చేసినప్పటికీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. సో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇక్కడ కేసీఆర్ చూసినట్టయితే కాంగ్రెస్ కి సమదూరం పాటిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అనివార్యత ఏర్పడ్డది, కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది. సో ఇక్కడ మనం ఈ కూటమిలో టీఎంసీ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ యశ్వంత్ సిన్హా ఇక్కడ కాంగ్రెస్ మేజర్ రోల్ గా ఉన్నది. సో ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన జయరామ్ రమేష్ కు మాజీ కేంద్ర మంత్రి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. శరద్ పవార్ కూడా కీలకంగా ఉండి ఏదైతే కూటమికి సంబంధించిన అభ్యర్థులను సో కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ
కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి సమమైన డిస్టెన్స్ ఏర్పాటు మెయింటైన్ చేస్తాను అనేటువంటి కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయాల్సిన అవసరం అనివార్యత ఏర్పడ్డది. శరద్ పవార్ ఫోన్ చేసినప్పటికీ ఇప్పుడు అక్కడ ఎంతైతే రెండు అంటే కాంగ్రెస్ కి బీజేపీ కి సమదూరం పాటించేసి ఏదైతే దీనికి సంబంధించి రెండు పార్టీలు అటు బీజేపీకి రెండింటి సమ డిస్టెన్స్ పాటిస్తానన్నట్టు కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్ లో ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని ముందు నడిపిస్తుందని చెప్పొచ్చు. సో గత వచ్చే ఫ్యూచర్ లో కూడా ఇప్పటికీ మేము కాంగ్రెస్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్తూనే కేసీఆర్ కాంగ్రెస్ సంబంధించిన కూటమిలోనే వైపు వెళ్తున్నట్టు ఆయన అడుగులు కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఆయన శరద్ పవార్ ఫోన్ చేశారు మద్దతు ఇస్తామనేసి చెప్పే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. కాకపోతే ఆయన కాంగ్రెస్ ఇక్కడ మేజర్ రోల్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ తో కలిసి వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉన్నాయనేసి కూడా మన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రైట్ జగన్.